సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 67వ మ్యాచ్ ఈ రోజు రాత్రి ముంబైలోని వాంకడే వేదికగా పోటీ పడబోతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేస్లో నిలుస్తుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్కు ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేక బహుమతి అందించాడు. ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా రషీద్ ఖాన్ అక్కడికి వెళ్లి కోహ్లీ బ్యాటింగ్ చేయడాన్ని తదేకంగా గమనించాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తన బ్యాట్ను రషీద్ ఖాన్కు కానుకగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రషీద్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా, మా కింగ్ కోహ్లీ మనసు బంగారం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటన్స్ తరఫున బరిలోకి దిగిన రషీద్ ఖాన్ ఆడిన 13 మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఇక మరోవైపు ఈ సీజన్లో 13 మ్యాచ్లాడిన విరాట్ కోహ్లీ ఒక హాఫ్ సెంచరీతో కేవలం 236 పరుగులే చేశాడు. ఇదిలా ఉంటే గుజరాత్ టైటన్స్తో ఈ రోజు జరగనున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీని మరో రికార్డు ఊరిస్తోంది. 7000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి అడుగు దూరంలో కోహ్లీ ఉన్నాడు. ఈ మ్యాచ్లో 57 పరుగులు చేస్తే ఐపీఎల్లో ఏ ఆటగాడికి సాధ్యం కాని రికార్డు కోహ్లీ సొంతమవుతుంది. ఇక ఐపీఎల్లో 220 మ్యాచ్లాడిన విరాట్ కోహ్లీ 5 సెంచరీలతో 6519 పరుగులు చేసి ఐపీఎల్ అత్యధిక స్కోరర్గా నిలిచాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.